Breaking news, Hyderabad, Vanasthalipuram lo artharatri karu bibatsa srushtinchindi. Ati veganga doskochina karu okkasariga paltilu kodutu o apartment godanu dhikottindi. Aithe karuloni yuvakulanta surakshitanga bayatapaddaru. Madhyamathulo karunu drive cheyatame pramadaniki karanamani sthanikulu cheptunnaru. Accident ku sambandhinchina drushyalu daggarloni CC footage lo record ayyayi. Idila unte Andhrakesari Nagarloni open place lo roju madhyam ganjayi sevistunnarani కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలీపురంలో కారు బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు రమేష్ ఫోన్ లైన్ లో. రమేష్, లక్ష్మి, వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కారు సంబంధించి కూడా ఒక అపార్ట్మెంట్ లోకి దూసుకుపోవడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకైతే గురికావడం జరిగింది. పల్టీలు కొడుతూ అపార్ట్మెంట్ గోడను ఢీకొట్టడంతో కూడా, అంటే ఈ ప్రమాదం జరిగే కొద్ది క్షణాల ముందే అపార్ట్మెంట్లకు చిన్నపిల్లలు కానీ తర్వాత అపార్ట్మెంట్ లో నివసించే వారు లోపలికి వెళ్లడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఈ కొంతకాలం నుంచి కూడా ఈ కాలనీవాసకు సంబంధించి, ఏదైతే ఆంధ్రకేసరి నగరం సంబంధించి కూడా నిత్యం అంటే మధ్యమతులకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ వచ్చి అంటే ఖాళీ ప్లేస్ ఉండడంతో కూడా ఎక్కువగా యువత ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నట్టు తర్వాత వీటిని వెంటనే అంటే ఇక్కడ ఉన్న కొంత చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు గతంలోకి పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని చెప్పి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలకు సంబంధించి కూడా మరొకసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారైతే పోలీసులు అయితే కోరుతున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా వీళ్ళపై కూడా కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు అయితే సిద్ధం కావడం జరిగింది. దాంట్లో ప్రయాణిస్తున్న నలుగురు అదృష్టశాతం అయితే నలుగురు కూడా అంటే ఎలాంటి ప్రమాదం జరగడం కూడా వాళ్ళైతే బయటపడని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఓకే రమేష్, థ్యాంక్ యూ.